కాకినాడ జిల్లా తొని నియోజకవర్గం. ఉన్నత రుణములు సద్వినియోగం చేసుకోండి. వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా ఉన్నత రుణములు పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిబిఎం ఏ కేశవ, ఏపీఎంపి సూర్యకుమారి అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ క్రాంతి పథకం వెలుగు ద్వారా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మండలంలో ఉన్నత స్కీమ్ ద్వారా 99 మంది లబ్ధిదారులకు 49,50,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎం సూర్యకుమారి మాట్లాడుతూ మండలంలో ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుకు 201 మంది లబ్ధిదారులకు 1,50,00,000 రుణాలు ఇవ్వాలని అన్నారు. ఎంపీపీ లగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కులాలకు అభివృద్ధి కొరకు ఉన్నతి ద్వారా రుణాలు ఇస్తే వారి కుటుంబాలు బాగుపడతాయని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని, ఈ రుణాలను తీసుకుని సకాలంలో తీర్చగలిగితే మిగిలిన లబ్ధిదారులు కూడా ఇవ్వడానికి ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ లంకా ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రవణమ్మ, కృష్ణ, భీమవరపు కోట సర్పంచ్ జగటాల వీరబాబు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ లోన్స్ అన్ని సద్వినియోగం చేసుకుని ఏదో ఒక వ్యాపారం, పాల వ్యాపారం కానీ, గేదెలు కొనుక్కోవడం కానీ, మేకలు కొనుక్కోవడం, ఏదో ఒక దాంట్లో దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని మీరు అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మనకి టార్గెట్ రూపంలో మనకి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ గ్రామంలో ముందు తీసుకున్న ఉన్నతి సభ్యులందరూ సక్రమంగా కడితే అక్కడ మనం ఉన్నతి చేయడానికి అవుతుంది సార్. ఇప్పుడు 99 మందికి ఎవరైతే పాత బకాయిలు చెల్లించలేదో వాళ్ళందరికీ కూడా రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్తగా కట్టించడం జరుగుతుంది సార్. లోన్ ని మళ్ళీ ఇచ్చినట్టు చూపించి కట్టించడం జరుగుతుంది సార్. అయితే గతంలో ఉన్నట్టు గేదెలు కొనుక్కున్నాము అంటే ఆ గేదెలు చూపించేసి ఎవరో గేదెలు చూపించేసి మనం చూపించేసి మనమండి, కానీ ఇప్పుడు అలా లేదు సార్. ఖచ్చితంగా గేదె కొనుక్కొని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకుంటేనే ఆ యూనిట్ గ్రౌండ్ అయినట్టు నమోదు చేయబడుతుంది సార్. నమస్తే అండి, నా పేరు సూర్యకుమారి. నేను కోటనందూరు మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో ఉన్నతి లబ్ధిదారులకి మేము ఎంపీపీగా లగుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మా డిపిఎం కేశవ్ గారి ఆధ్వర్యంలో 99 మందికి 49,50,000 రూపాయలు లబ్ధిదారులకి ఈరోజు అందజేయడం జరిగిందండి. ఇది ఉన్నతి అంటే ఎస్ఎస్టీ లబ్ధిదారులకు మాత్రమే ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లు నెల నెల సక్రమంగా కట్టుకుంటే వాళ్ళకి వడ్డీ ఉండదండి. అదే వాయిదాలు సరిగా కట్టకపోతే అపరాధ రుసుము పడుతుందండి. అలాగే ఈ మండలంలో ఇంకా మేము 201 మందికి లోన్ ఇవ్వాల్సి ఉందండి. మా టార్గెట్ ప్రకారం మొత్తం 1,50,00,000 మేము ఇవ్వాలి. ఇంకా మేము 201 మందికి కూడా ఈ లోన్లు ఇప్పించడం జరుగుతుంది.